అర్జెంట్‌గా కలవాలన్నారు ఏంటి విషయం ఆ థ్రెటనింగ్ కాల్స్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఐ హావ్ ఎ స్మాల్ ఐడియా సర్ ఏంటి ఐడియా సర్ లాస్ట్ గా లక్ష్మీనారాయణ గారు చనిపోయినప్పటి నుంచి బిజినెస్ మెన్ల భయం ఎక్కువైంది మళ్ళీ వాళ్ళకి థ్రెటనింగ్ కాల్ వస్తే తప్పకుండా మనకి ఇన్ఫామ్ చేయరు సర్ ఇంతవరకు ఆ గ్యాంగ్ పబ్లిక్ నో పొలిటీషియన్స్ నో గవర్నమెంట్ ఆఫీషియల్స్ నో లేదా జడ్జెస్ నో ఇలా ఏ సెక్టర్ ని ముట్టుకోలేదు సర్ వాళ్ళ మెయిన్ టార్గెట్ బిజినెస్ మెన్ ఏ సో వాట్ సర్ మన ఊర్లో బిగ్ షాట్ బిజినెస్ మెన్ చూస్తే ఓ 60-70 మందే ఉంటారంతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసామంటే ఈ గ్యాంగ్ వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది సార్ ఆ బిజినెస్ మెన్ ని ఫాలో చేసామంటే తప్పకుండా గ్యాంగ్ ని పట్టుకోవచ్చు సార్ ఏమంటున్నారు జయసూర్య మనం ట్యాప్ చేసే విషయం పొక్కితే పెద్ద ఇష్యూ అవుతుంది మన చేతిలో ఉన్న ఒకే ఒక ట్రంప్ కార్డ్ ఇదే సార్ ప్లీజ్ సార్ ఓకే సీక్రెట్ గా హ్యాండిల్ చేయండి థాంక్యూ సార్ సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి మన డిపార్ట్మెంట్ కి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఓ 200 మంది కావాలి సార్ 200 మంది ఎందుకు కారణం ఉంది సార్ ఓకే ఐ విల్ అరేంజ్ థాంక్యూ సార్ అనుమానించేలా ఏ ఫోన్ వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయండి ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నో పర్సనల్ లైఫ్ నో రెస్ట్ నో ఫోన్ కాల్స్ షిఫ్ట్ మారుతూ ఉండాలి సార్ ఏరా అర్జెంట్గా ఏదో మాట్లాడాలన్నా అవునన్నయ్య చెప్పు ఆ బిజినెస్ మెన్ మర్డర్ కేసుని డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది అది తెలిసిన విషయమేగా ఏ భయంగా ఉందా మీకు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏదైనా అవుతుందో అని భయంగా ఉందన్నయ్య తప్పకుండా నన్నేదో చేయిపోయి కొంచెం మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్తన్నయ్య అలాగే ఇంట్లో వాళ్ళని కూడా రే నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కాదన్నయ్య వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కొంచెం కూడా దయలేని మృగాలు సైకోలన్నయ్య నేను వాళ్ళ దగ్గరే కొద్దీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు కానీ వాళ్ళని తప్పకుండా పట్టుకుని తీరుతాను నాకు తెలుసురా నువ్వు తప్పకుండా పట్టుకుంటావు నువ్వు నీ పని చూడు నేను ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను సరే బా ఏంటి సార్ పొద్దున పంపించిన మెయిల్ చూసారా ఆ చూసాను సార్ మొత్తం డబ్బు కలెక్ట్ చేశాను సార్ ఎక్కడికి తీసుకురావాలి ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో రాత్రి 11 గంటకి ఫోన్ చేసి చెప్తా హలో డబ్బుతో వస్తానన్నాడన్నా వస్తానన్నాడా నేను కాసేపట్లో వస్తాను చూసుకుందాం అలాగా అవును సార్ కన్ఫర్మ్ గా వాలేగా కన్ఫర్మ్ గా వాలే సార్ మళ్ళీ ఏ టైంకి ఫోన్ చేస్తా అన్నారు నైట్ 11 o'clock సార్ ఓకే వెంటనే వస్తాను సార్ ఇది నిన్న రాత్రి 8:30కి వచ్చిన ఫస్ట్ కాల్ సార్ అదే నెంబర్ నుంచి ఈ రోజు వచ్చిన కాల్ సార్ కాల్ కట్ అయింది సార్ మిస్టర్ మణికంట ఓ రిటైర్డ్ పోలీస్ టీమ్ అడిగానే ఏమైంది అందరూ రెడీగా ఉన్నారు సార్ ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే చూడడానికి జనరల్ పబ్లిక్ లా ఉండాలి అట్ ది సేమ్ టైం పోలీసోడి ధైర్యమే ఉండాలి థ్రెటనింగ్ చేసే గ్యాంగ్ ఇంతవరకు బిజినెస్ మెన్ ని సిటీ ఔటర్ కి పిలిపించే డబ్బులు తీసుకున్నారు సిటీ ఔటర్ ని తీసుకుంటే పేరేచర్ల నల్లపాడు బుడంపాడు పెదకాకాని ఇంకా నంబూరు కానీ వాళ్ళు ఏ రూట్ సెలెక్ట్ చేస్తారో మనకు తెలియదు ఒకవేళ తెలిసినా వాళ్ళ వెహికల్ ని మనం ఫాలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళని పట్టుకోలేము ఒక సెంటర్ వరకు ఒక బండి తర్వాత ఇంకొక బండి ఇలా బళ్ళు మారుతూనే ఉండాలి ఒక్కొక్కరి ఫాలో పూర్తవగానే నాకు ఇన్ఫార్మ్ చేశారంటే నేను బండి మారుతూ ఉంటాను అప్పుడే వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది ఫైనలీ మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు ఆ గ్యాంగ్ ని పట్టుకుందాం బండి క్రాస్ అయిందనా అలాగే బండి వెళ్దామా మణికంట ఎస్ సార్
మార్కెట్ రోడ్ లో ఎంటర్ అయ్యారు. వీని హాస్పిటల్ తీసుకెళ్ళండి. థియేటర్కి ఒంటరిగా వెళ్ళావా? నేను నా ఫ్రెండ్ వెళ్ళాను సార్. నీ ఫ్రెండ్ పేరేంటి? వినోద్ సార్. వాడెక్కడ? నిన్న రాత్రి జరిగిన కాల్పులో నా ఫ్రెండ్ చచ్చిపోయాడు సార్. అది పూల మార్కెట్ లో షాప్ ఉండడం వల్ల నైట్ 2 తర్వాత లోడ్ వస్తుంది. నిద్ర రాకుండా ఉండాలని సెకండ్ షో కెళ్ళొచ్చాను. షూట్ చేసిన వాడి మొహం చూసావా? సరిగ్గా చూడలేదు. సడన్ గా ఫట్ ఫట్ మని షూట్ చేయడం మొదలు పెట్టాడు. ఎదురుగా ఉన్న అందరిని కాల్చాడు. నా వైపు షూట్ చేసినప్పుడు నేను చెయ్యిలా అడ్డం పెట్టుకున్నాను. కొంచెం మిస్ అయి ఉంటే గుండెలో తగిలిండేది. నువ్వు రెస్ట్ తీసుకోనియా, చూసుకున్నాను. ఆదిత్య డబ్బుతో వచ్చాడా? వచ్చేసాడన్నా. మన లాల్ దొరికిపోయాడరా? తెలుసన్నా. దెబ్బలకు భయపడి మన గురించి చెప్పేస్తాడు. పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్తున్నారు. అల్లాల్ని లేపే. ఏంటన్నా? లేపే. మన వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. సరేనా. Thank you.
సార్ సార్ డోంట్ షూట్ డోంట్ షూట్ సార్ మీరు అక్యూజ్ని తీసుకురండి సార్ నేను చూసుకుంటాను ఓకే జాగ్రత్త కమ్ ఆన్ కృష్ణ ఒక ఆటో పిలు ఓకే సార్ Okay, Das. Okay, sir. Thank you, Das. It's my duty, sir. Sorry, Murthy. Nenu. Paravaled, sir. It's my duty, sir. Sir, idi na mistake, sir. Nenu balance chestundali. Okay. Thank you, boys. Malli avasaram aithe nenu pilustanu. Okay, sir. Okay, tara. Endukura baba ila drama adevu? Manu inquiry cheyipoyedi maamuloni kadu. Lawyer ni. Kotti nisa rappinchalem. Vaadantatu vaade note tharvali. Ee prapanchamlone bharinchalenadi namakadroham. అందుకే ఇలా ప్లాన్ చేశాను ఎందుకంటే మన వాళ్ళే మనల్ని చంపడానికి ట్రై చేస్తున్నారని ఇప్పటికే వాడు ఆలోచిస్తూ ఉంటాడు నా అంచనా ప్రకారం వాడంతటి వాడే ఇప్పుడు నోరు విప్పి నిజం చెప్తాడు రా అక్కడ ఇచ్చేళ్ళు మీకిద్దరు పిల్లలు కదా సార్ వాడు గనక మిమ్మల్ని చంపేసుంటే ఈ పాటికి మీరు చచ్చి అరగంట అయి ఉండేది ఐఎమ్ సారీ సార్ సార్ నాకు తెలుసు సార్ నేను మిమ్మల్ని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎంత కొట్టినా మీరు నిజం చెప్పరని బట్ చెప్తాను నేను చెప్తాను ఎవరు సార్ అది వాడు ఇంకెవరో కాదు సార్ వాడు సూర్య ఆకేశ్ పని మీదే ఉన్నాడు వాడు ఫ్రీ అవగానే మీకు ఫోన్ చేయమని చెప్తాను హలో ఏవైందా ఆ లాల్ని లేపేశారా లేపేశారు పెద్దోడా మీరా ఏమంటారు నాన్న అర్థం కాలేదు ఆ లాల్ని చంపేమన్నావుగా మీ వాడు చంపేశారు ఎంత పని చేశారు నా కొడుకు ఒక హంతకుడు నమ్మలేకపోతున్నారా అసలు మనస్సాక్షి లేకుండా నువ్వు ఇలా మనస్సాక్ష్యం మట్టిగడ్డ నాన్న ఇంకో రెండు నెలల్లో మీ పెద్ద కొడుకు పెద్ద మినిస్టర్ అవుతాడు నాన్న ఎవరు ఊరికి సీట్ ఇవ్వలేదు 30 కోట్లు ఇచ్చాను ఆ చంద్రరాజు
మన కుటుంబం కంటే వాడి కుటుంబం గొప్ప నిరూపించుకోవడానికి ఊరికే ఉన్న నాకు రాజకీయ ఆశ రేపి ఆ వెంకటేష్ ద్వారా నమ్మక ద్రోహం చేశాడే దాన్ని ఎలా మర్చిపోమంటావు నాన్న నేను మతి చెడిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రామస్వామి గారి మనవణ్ణి అయ్యా ఓటేయండి అమ్మ ఓటేయండి కాళ్ళ వేళ్ల పడి పతిమిలాడాను ఎవడైనా ఓటేశాడా చెప్పండి వెయ్యలేదు నాన్న కేవలం 500కి 1000కి ఆశపడి మళ్ళీ ఆ చిన్నరాజునేగా గెలిపించారు ఇప్పుడు లోకం పూర్తిగా మారిపోయింది నాన్న డబ్బుంటేనే రాజకీయాలు నాన్న రాజకీయ నాయకులు తప్పుగా ఉంటే పర్వాలేదు నాన్న కానీ ప్రజలు కూడా అవకాశవాదులైపోయారు లేదా నీకు 80,000 మంది ఓటు వేశారు మీ తాత కోసం వాళ్ళు అవకాశవాదుల నాన్న వాళ్ళందరూ మీ పెద్దబ్బాయిల అమాయకులు నాన్న పాపం బతకడం తెలియని వాళ్ళు కానీ నేను కళ్ళు తెరిచాను నాన్న నేను గెలవాలనుకునేది నన్ను ఓడించిన ఆ 200,000 మందిని మీరేం వినలేదు నాన్న అసలు మీకేం తెలియదు నాన్న సరేనా ఇది మన మధ్య ఉండది మన ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మారిపోతుంది లేదు నువ్వు తప్పు చేస్తున్నావు నీ తమ్ముడితో చెప్పేస్తాను అన్నావు అనుకో గాలిలో కలిసిపోయేది మీ నాన్న గారి పరువే నన్ను అరెస్ట్ చేస్తే ఊరంతా కాండ్రీ చుమ్మేస్తుంది తమ్ముడి జీవితం చెల్లాయిపోయింది ఆలోచించు నిర్ణయం తీసుకో